వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు ది హాల్ వీడియో చాలా చాలా యూనిక్ జ్యువెలరీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది సిల్వర్ లైట్ వెయిట్ జ్యువెలరీ హాల్ అనమాట. మీరు టైటిల్ చదివి అర్థమైపోయి ఉంటుంది, బట్ నేను ఈసారి ఎలా అయినా డిఫరెంట్ గా ట్రై చేయాలని డిసైడ్ అయ్యాను ఈ మంత్. అందుకోసం నేను ఒక బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, అది వచ్చేసి గీవా. I don't know how to pronounce GIVA అన్నమాట. ఇది చాలా మాల్స్ లో వీటన్నిటిలో కూడా ఉంటుంది వీల్ స్టోర్. నేనైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను కొన్ని జ్యువెలరీ పీసెస్. దీస్ ఆర్ లైక్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. సిల్వర్ జ్యువెలరీ అన్నాను కదా అని చెప్పి ఇవి మళ్ళీ మన సిల్వర్ షాపుల్లో తీసుకెళ్లి రిటర్న్ ఇస్తే ఆ గోల్డ్ బోల్ డబ్బులు ఇస్తాడు అని మాత్రం అనుకోకండి, అంత డబ్బులు ఏం రావు. దీస్ ఆర్ లైక్ లైట్ వెయిట్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, చాలా మినిమలిస్టిక్ జ్యువెలరీ అన్నమాట. మీలో ఎవరికైనా ఎక్కువ గోల్డ్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, అలానే ఆర్టిఫిషియల్గా కూడా ఇష్టం ఉండదు అంటే మీరు ఇలాంటివి ట్రై చేయటం అన్నమాట. ఇవి చాలా చాలా మినిమలిస్టిక్గా ఉంటాయి. ఆఫీసులకి కాలేజీలకి మాత్రం మీరు స్టాండ్ అవుట్ అయిపోతారనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా చాలా సింపుల్, వేసుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది, బట్ స్టిల్ అందరూ చూస్తారనమాట ఆ పీస్ని. అంత యునిక్ డిజైన్స్ అండ్ అంత ఉంటాయి, చాలా నచ్చాయి నాకు. ఇది వచ్చేసి మనకి ఇలాంటి బాక్స్లు వస్తాయండి. నేను ఇది ఒక మ్యాగ్నెటిక్ బాక్స్, మీరు చూడొచ్చు. సో మీరు యూజ్ చేసిన తర్వాత జ్యువెలరీ పీస్ని జాగ్రత్తగా ఇందులోనే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేషన్ ఆఫ్ అథెంటిసిటీ అని ఒక సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది. నేను దీని మీద రాసుంటుంది అనమాట ఎలా మనం ఈ జ్యువెలరీని మెయింటైన్ చేయాలి అనేసి. 925 సిల్వర్ జ్యువెలరీ అనమాట, 92.5 ప్యూర్ సిల్వర్ ఇది. సో మంచిది అని చెప్తున్నారు. తర్వాత మనకి ఇలాగా ఒక చిన్న క్లాత్ ఉంటుంది మన జ్యువెలరీ పీస్ని క్లీన్ చేసుకోవడానికి, ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను టోటల్గా 4 జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను, నేను మీతో షేర్ చేస్తాను. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ జ్యువెలరీ గురించి తెలిసి ఉంటుంది, ఎందుకంటే దీనిది యాడ్స్ అనేవి చాలా వస్తాయి. మంచి వెస్ట్రన్ డ్రెస్లు వేసుకున్న, మోడర్న్ డ్రెస్లు వేసుకున్న ఈ జ్యువెలరీ అనేది సూట్ అవుతుంది. నా ఫస్ట్ జ్యువెలరీ పీస్ వచ్చేసి, ఫస్ట్ నేను చాలా ఇష్టంగా తీసుకున్న జ్యువెలరీ పీస్ వచ్చేసి ఇదండి. ఇదేంటి అంటే జస్ట్ మనకి ఒక పల్చని చాలా సన్న చైన్ ఉంటుంది, కానీ స్ట్రాంగ్ అని ఉంటుంది ఎందుకంటే ఇది సిల్వర్ కాబట్టి. ఈ చైన్ కి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయన్నమాట, బ్యూటిఫుల్ స్టోన్స్, బోల్డ్ అని ఉన్నాయి, మీరు చూడొచ్చు. కెమెరా అస్సలు జస్టిస్ చేయట్లేదు దీని బ్యూటీని. అండ్ ఇవి వచ్చేసి మంచిగా మనం మెళ్ళే వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, మీరు చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ఇక్కడ వరకే వస్తుంది, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. అండ్ దాట్ ఈస్ దిస్ అనమాట. అండ్ ఇది చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా. ఓకే, చూసారుగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. దీంట్లోని మీద ఒక 4 స్టోన్స్ ఉన్నాయి, కింద ఒక బోల్డ్ అన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇది నార్మల్ యూనిక్ డిజైన్, ఇది కూడా మీరు ఆఫీసులకి కాలేజీలకి ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. అండ్ పెట్టుకున్నప్పుడు అంత పెద్దది అనిపించదు, నన్ను ఫోకస్ చేయ ఇప్పుడు, పెట్టుకున్నప్పుడు అంత పెద్దది అనిపించదు, చాలా చిన్నది, చాలా క్యూట్ గా, చాలా నీట్ గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ లో ఉంది, నాట్ లైక్ గోల్డ్ గోల్డ్ కలర్, రోజ్ గోల్డ్ కలర్ అనమాట. అండ్ నా నెక్స్ట్ జ్యువెలరీ పీస్ వచ్చేసి నేను ఎప్పటి నుంచి ఒక చిన్న డ్రాప్ స్టోన్ తీసుకోవాలనుకున్నాను. సో నేను ఇది తీసుకున్నాను. ఇందులోని కలర్స్ కూడా ఉన్నాయండి, బ్లాక్ స్టోన్, వైట్ స్టోన్, తర్వాత లెమన్ స్టోన్, ఇలా రకరకాల స్టోన్స్ ఉన్నాయి. బట్ నేను ప్రిఫర్ చేశాను ఈ పర్పుల్ స్టోన్. నేను ఇది హ్యాంగ్ అవుతూ ఇలా ఇలా ఊపుతుంది అనుకున్నాను, బట్ ఇది స్టాండర్డ్ గా ఉండిపోతుంది అనమాట. సో ఇది చాలా చాలా నీట్ గా ఉంటుంది, చిన్నప్పుడు ఇలాంటి స్టోన్స్ అనేవి బ్యూటిఫుల్ లుక్ ని ఇస్తాయి అనమాట. మినిమలిస్టిక్ గా ఉండాలి జ్యువెలరీ అనేది, మినిమల్ గా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ద స్టార్ పీస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో బోల్డ్ అని స్టార్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ టడా టడా, అది ఇదనమాట. అర్థమైందా? అండ్ ఇది కూడా ప్లెయిన్ చైన్, దానికి ఎలా అయితే స్టోన్స్ ఉన్నాయో దీనికి అలా స్టార్స్ ఉన్నాయండి. ప్రతి స్టార్ లోని 6 స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎంత స్టైలిష్ గా ఉంటుంది అంటే మీరు పెట్టుకుంటే అందరు గ్యారంటీ అడుగుతారు, అదొక రకం అనమాట. ఉంది అన్నది మినిమలిస్టిక్ గా సన్నంగా ఉన్నాయి కదా, అసలు కనిపించదు అని మాత్రం అసలు అనుకోవద్దు, కనిపిస్తాయి, గ్యారంటీగా కనిపిస్తాయి, ఎందుకంటే ఆ జ్యువెలరీలో ఉన్న మెరుపు అవన్నీ అలా ఉంది. సో ఇది నా చిన్న హాల్ వీడియో. నేను ఇవన్నీ అమెజాన్ లో తీసుకున్నాను, అమెజాన్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను.
కావాలి మీరు నార్మల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీద ఎక్కువ డబుల్ పెట్టాలనుకోవట్లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లా చేయాలి, అది చాలా రోజులు ఉండిపోవాలి అనుకుంటే మీరు ఇలాంటి జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది తక్కువ ప్రైస్ ఏం కాదు, ఎక్స్పెన్సివ్ లాగే వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా పలచగా చాలా సన్నంగా ఉంది, అదే అట్లీస్ట్ 1200 నుంచి 1900 అలా మధ్యలో పడుతుంది కదా, ఏది 700 ఏది 900 అలాగా. సో ఇదే ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో అయితే 200-300 కూడా దొరికేస్తుంది, బట్ ఇట్స్ సిల్వర్ జ్యువెలరీ అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెన్సిటివ్ ఉంటారు చాలా మంది ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి, మెడలో వేసుకుంటే మెడ నల్లగా అయిపోవడం లేదంటే స్కిన్ అలర్జీస్ రావడం, అలాంటి వాళ్ళు కూడా స్కిన్ సిల్వర్ జ్యువెలరీని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో నేను ఎక్కువ జంక్ జ్యువెలరీ కొన్ను ఒకటి రెండు కొనుక్కుంటాను కానీ మంచి క్వాలిటీ కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ జ్యువెలరీ వైపు ఒక కలిగొచ్చు అనమాట. సో అది ఈరోజు ది హాల్ విత్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే జస్ట్ లింక్ మీద ప్రెస్ చేయండి, మీ అమెజాన్ పేజ్ లోకి వెళ్ళిపోతారు, అక్కడ నుంచి మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫేవరెట్ జ్యువెలరీ పీస్ ఏది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు వరకు టాటా బై బై, బీ సేఫ్, స్టే అట్ హోమ్, జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. బాయ్.